జరుగుతుంది. ఈ విచారణ అధికారులు రాకుండా గాడి పట్టించారు మూడు చోట్ల. అంటే మీ దొంగతనం బయటపడుతుందా? నేను చెప్తున్నాను మంత్రి గారు, ఇప్పటికైనా మీరు అబద్ధపు కేసులు పెట్టి, అక్రమాస కేసులు పెట్టి, పోలీసు వాళ్లతోటి ఇంకేదైనా చేపిస్తే మీ ఆటలు సాగవు. మీ ఆటలు ఎంతో కాలం సాగవు. మీ అక్రమాలు ఈ రోజు బయటపడుతున్నాయి. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఇన్ని రోజులు బట్టి కేవలం పై పైన చూస్తాం. ఇది ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్లే రోడ్లో చూస్తే రైతు రైట్ సైడ్ ఇక్కడ కాదు, ఇక్కడ సీక్రెట్ గా వచ్చి పాతిక ఎకరాల్లో తవ్వారే, ఇక్కడ కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లో తవ్వారు. ఇది కాక ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల చూస్తే అక్కడ కూడా రోడ్డు మీద నుంచి చూస్తే ఒక 1/2 కిలోమీటర్ ఎత్తులో ట్రక్కులు తిరుగుతున్నాయి. ఈ రోజు 26 డిసెంబర్ 2021 వరకు కూడా ఇక్కడ ప్రొక్లైన్ తిరుగుతున్నాయి. ఎట్లా తిరుగుతున్నాయి? మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నాడు? కలెక్టర్ దద్దమ్మలాగా నిద్రపోతున్నాడని మేము చెప్తున్నాం. ఈ దద్దమ్మ అనే పదానికి మీరు కేసు పెడతారో పెట్టండి, కోర్టులో విచారణలో తెలుసుకుందాం. ఇక్కడ ఎంఆర్ఓ జి నరసింహారావు, ఆర్డీఓ తహసీల్దార్ ఆర్డీఓ రవీంద్రనాథ్ గారు, అంతకుముందు కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఇప్పుడున్న విపి గౌతమ్ గారికి ఇది తెలియదా? మేము ఈ విపి గౌతమ్ గారు వచ్చిన 10 రోజుల్లోనే 2 సార్లు మేము ఫిర్యాదు ఇచ్చాం. ఇప్పటి వరకు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ రావడానికి 5 నిమిషాలు పట్టుద్ది. 5 నిమిషాలు వచ్చి చూడటానికి తీరట్లేదా కలెక్టర్ గారు? కాబట్టి ఇందులో కలెక్టర్లు, ఆర్డీఓలు, రెవెన్యూ వాళ్లు, తహసీల్దారు, దొంగలు, దొరలు అందరూ మంత్రి సైగలతో ఇక్కడ జరుగుతుందని మేము చూస్తున్నాం. మేము మాట్లాడేది 266 సర్వే నెంబర్లో. ఇక్కడ ఎక్కడ పర్మిషన్లు ఇవ్వాలి? ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో 192 సర్వే నెంబర్లో 5 సంవత్సరాలకి మార్చి 2021 పర్మిషన్ అయిపోయేది. ఈ రోజు వరకు తవ్వుతున్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు, కానీ దొంగ కాంట్రాక్టర్లు, బినామీ వాళ్లు ఇక్కడ తవ్వుతున్నారు. ఈ విషయం మేము చట్టబద్దమైతే మీరు వెంటనే ఇక్కడికి వచ్చి విచారణ చేసి అక్రమాలను ఆపండి, లేదు చట్ట విరుద్ధంగా మేము మాట్లాడితే మమ్మల్ని జైల్లో పెట్టండి. కాబట్టి ఇప్పటికైనా ఈ మంత్రి ఆగడాల్ని, మంత్రి అక్రమాల్ని, మంత్రి అవినీతిని దీన్ని ప్రైవేట్ భూముల్లో తోముతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ భూముల్లో కాదు, ప్రైవేట్ భూముల్లో. సాధారణంగా ఎప్పుడో నైజాం కాలంలో ముస్లింలకి వాళ్ల భూములు వైరా చెరువు కింద పోతే ఇక్కడిస్తే వాళ్ళని నెట్టేసి వాళ్ళని అదే నియోజకవర్గంలో ఓట్లు వాళ్ల ఓట్లతో గెలిచి వాళ్ల భూముల్ని ఆక్రమించుకుంటున్నారు. ఇది ఎంత దౌర్జన్యం! కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున విచారణ జరగాలని ఈ వీడియో చూసిన వాళ్లు విచ్చలవిడిగా ఎక్కువగా విస్తృతంగా దీని వీడియో పంపించాలని కోరుతున్నాం. మేము తెలంగాణ జనవేదిక సమాచార హక్కు ప్రచార వేదిక తరపున నేను అధ్యక్షుణ్ణి, మా ఉపాధ్యక్షులు భానత్ భద్రు గారు ఇద్దరం ఇక్కడికి వచ్చాం. మా మీద కేసులు పెట్టారు ఇప్పటికీ.